ఆ డిపో పూర్తి చేసుకొని ఆ డిపోను తిరిగి ఇలాంటి సభ పెట్టుకొని అక్కడి నుంచి ప్రారంభం చేసుకుందాం. అమ్మా నువ్వు ఉత్తుత చెకిటామని అంటున్నావు, నాకు ఉత్తయా అసలియా గెలిచేది మేమే. దాన్ని ఏడాది లోపల కట్టి హల్దీ మీద మంజీల మీద మా కళ్ళు నుంచే చెక్టామని కూడా ఉత్తుత మాటలు కాంగ్రెస్ కలవాలి. టీఆర్ఎస్ పార్టీ అంటే మడవ తిప్పని పార్టీ, మాట తప్పని పార్టీ. మన నాయకుడు కేసీఆర్ ఆ రోజు ఏం చెప్పిండు, నేను యుద్ధానికి బయలుదేరుతున్నా, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు. 11 రోజులు అన్నం తినకుండా దీక్ష పట్టిండు, ఢిల్లీని గడిలించిండు, చావడానికైనా సిద్ధపడ్డాడు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ది, టీఆర్ఎస్ పార్టీ. ఇదే సునీతమ్మ ఆ రోజు ఇదే కోదండ్రాము కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు జేఏసీలో ఉండి వచ్చిన తెలంగాణ వెనుకకు పోయి పోతే కోదండ్రామ్ గారు ఏం చెప్పిండంటే మీరందరూ రాజీనామాలు చేయండి అన్నాడు. తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి అన్నాడు. ఎవరు చేసిండు రాజీనామా? చేసింది టీఆర్ఎస్ పార్టీ చేసింది, మన కేసీఆర్ చేసిండు, మీ హరీష్ రావు రాజీనామా చేసింది. సునీతమ్మ ఏం చేసింది? మేము రాజీనామా చేయం, మా హైకమాండ్ కోదండ్రామ్ కాదు, మా హైకమాండ్ ఢిల్లీలో ఉన్నది. మేము జేఏసీ దగ్గర బయట కూర్చోమని బయటకు పోయింది, పదవులు పట్టుకొని పాకలాడింది. మంత్రి పదవుల కోసం తెలంగాణ పిల్లల్ని బలి తీసుకున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులది. వీళ్ళకి మాట్లాడే హక్కు ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ ఆలస్యం చేయడం వల్ల విద్యార్థులు చాలా మంది చనిపోయింది. ఇలా ఇంకా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నారు, దయచేసి ఆలోచన చేయండి. తెలుగుదేశంతో పొత్తు అంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ కోసం చేయడమే. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? స్వయం పాలన కోసం తెచ్చుకున్నాం, ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్నాం, మనను మనం పరిపాలించడం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నట్టే, మమ్మల్ని మేము పరిపాలించలేము రండి అని మళ్ళా చంద్రబాబు నాయుడు ఆంధ్ర పాలకులను పట్టుకొస్తున్నారు. అంటే దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి ఈడ ప్రచారం చేస్తాడట. ఏమని ప్రచారం చేస్తాడు? నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టద్దన్నా కూటమికి ఓటేమని చెప్తారా చంద్రబాబు నాయుడు? బాలమూరు ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు అని మీ నోటికాడ బుక్క ఎత్తగొట్టినా మా కూటమికి ఓటేమని చెప్తారా చంద్రబాబు నాయుడు? మీ సీతారామా ప్రాజెక్టు రాకుండా అడ్డుపడుతున్న కనుక కూటమికి ఓటేమని చెప్తాడా? మన కరెంటు మనకు రాకుండా తెలంగాణ రైతులు ఉసురు పోసుకున్న కనుక మాకు ఓటేమని చెప్తారా చంద్రబాబు నాయుడు? ఏమని చెప్పాలి? ఇవాళ చంద్రబాబు నాయుడు అంటేనే తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆనాడు పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమంటే రైతుల్ని కాల్చి చంపిన చంద్రబాబు నాయుడు. కరెంటు ఇయ్యమంటే ఉత్త కరెంటు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పొద్దున్నాక 3 గంటలు, పొద్దుకి 3 గంటలు. కానీ ఈరోజు ప్రజల కోసం ఒక నాణ్యమైన కరెంటు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. నేను మా కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, ఇవాళ మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 200 పెన్షన్ 1000 రూపాయలు చేసింది. ఇప్పుడు ఆ 1000 రూపాయల పెన్షన్ ను 2016 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. అంతేకాదు 65 సంవత్సరాల వయసును 57 ఏళ్లకే తగ్గించుకుంటున్నాం. 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి 2016 రూపాయల పెన్షన్ ఇవ్వబోతుంది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ కూడా మన పార్టీ ప్రకటించింది. మళ్ళీ ఈ తాప పక్కాగా ఏ ఇబ్బంది లేకుండా రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ కూడా చేసి తీరుతామని చెప్పి కూడా మేము మనం చేస్తాం. అదేవిధంగా రైతు బంధు ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చాం. ఈ తాప గెలిచినాక ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు పథకం కింద కూడా ఇచ్చిపోతాం. అక్కడక్కడ శివంపేటలో కొన్ని జాగా రైతు బంధు పాస్ బుక్ లో ఆగినాయి. కానీ అవి ఎక్కడ పోవు, 100కి 100% మీరు హామీ ఇవ్వండి, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, మీ పాస్ బుక్ తో సహా మీ రైతు బంధు డబ్బులు మీకు అందుతాయనేటువంటి విషయాన్ని మీరు దయచేసి వాళ్ళందరూ తెలియజేయండి. వీళ్ళకి ఏంటంటే ఆందోళన గిట్ట దొరికితే దాన్ని పట్టుకొని పాకలాడుతూ ఉన్నారు. కానీ ఎందుకంటే వచ్చేది టీఆర్ఎస్ పార్టీ, తప్పకుండా ప్రతి రైతుకు కూడా రైతు బంధు పథకం కింద డబ్బులు కూడా అందజేస్తాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, మేము గెలిస్తే రైతు బంధు రద్దట. రద్దు కావాలనా? రైతు బంధు ఏమిట?
ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు మేము ఇయ్యం, రైతు సమన్వయ సమితులను రద్దు చేస్తామంటారు, కరెంటు ఉత్పత్తి రద్దు చేస్తామంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు రద్దు చేస్తామంటారు, కళ్యాణలక్ష్మి ప్రాజెక్టును ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే సహాయాన్ని రద్దు చేస్తామంటారు. అంటే మాట్లాడితే రద్దే, ఇది రద్దు చేస్తాము అది రద్దు చేస్తాం, ఇది వద్దు అది వద్దు. అందుకే ఇవాళ ప్రజలు ఏమంటున్నారంటే ఈ వద్దు వద్దు రద్దు రద్దు అనే కాంగ్రెస్ పార్టీ మాకొద్దు అని చెప్పి మీరు ఏ విషయం చెప్పండి, ప్రజల్లోకి పోయి చెప్పండి. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే 100,000 రూపాయల కళ్యాణలక్ష్మి బంధు పెట్టారట. మొన్న దసరా పండుగకు బతుకమ్మ పండుగకు వచ్చే సీఎంని రద్దు చేసి ఆపింది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్లీ రాత్రిపూట కరెంటు, దొంగరాత్రి కరెంటు, మోటార్లు కాలే కరెంటు వస్తుందని చెప్పండి పల్లె పల్లెకు. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్లీ మనకు ఈ రైతు బంధు పథకం రాదనే విషయాన్ని మీరు చెప్పండి. ఈ విషయాలన్నీ మన ప్రభుత్వం చేసిన పనులను చెప్పండి, వాళ్ళ మాటల్ని కూడా ప్రజలకు మీరు వివరించాలనుకుంటున్నారు. అయితే మనిషి ఒక్కసారి మోసం చేయదు, రెండుసార్లు చేయలేదు, రెండోసారి చేస్తేమో తప్పిపోయి ప్రతిసారి మాత్రం చేయలేవనే విషయాన్ని సునీతమ్మ గారు గుర్తు పెట్టుకోవాలి. ఏదో మొదటిసారంటే ఏడిస్తే పాపమని ఓటేసిండు, రెండోసారి పాపమన్నారు కానీ ఇప్పుడు అయిపోయి ఊకేడితే నడుస్తారా? నడవదు, ఒక్కసారో రెండుసార్లు నడుస్తారు. ఇవాళ మదన్ రెడ్డి గారు పనిచేసే నాయకుడు, పని చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు ఇవాళ మదన్ రెడ్డి గారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.